హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇరవై రెండు ఇంటూ అరవై నార్త్ ఫేసు హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ ప్లాన్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా మనల్ని అడగడం జరుగుతుంది ఒకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకి ఈ ప్లాన్కి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోన్కి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది తొమ్మిది అడుగుల తొమ్మిది వెడల్పు వెడలతోటి పదహారు అడుగుల పొడవతోటి ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే మనకి పైకి వెళ్దానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇచ్చారండి ఆరు అడుగుల పొడవతోటి పదకొండు అడుగులు వెడలతోటి మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి రావడం జరిగింది ఇది గమనించుకోవచ్చు పోతే వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అడుగున్నర ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగిందండి అలాగే బ్యాక్ సైడ్ మనకి సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక అడుగు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టండి పెట్టడం జరిగింది ఈస్ట్ వైపు చూసుకుంటే ఒక అడుగున్నర ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగింది అనమాట ఇంటి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్లు అనేవి వదిలిపెట్టారండి మనకి మెయిన్ ఇంట్లోకి ఇటు ఈస్ట్ వైపు నుంచి ఎంట్రెన్స్ ఉంటుందండి అలాగే నార్త్ వైపు నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది నార్త్ వైపు నుంచి మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోన్కి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి హాల్ అనేది వస్తుంది ఈ హాల్ వెడల్పు వచ్చి ఏడు అడుగుల రెండు అంగులాలు ఉంటుందండి పొడవు వచ్చి ఇరవై ఎనిమిది అడుగుల మూడు తోటి పొడవుతోటి ఇక్కడ హాల్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి ఈ హాల్లోని ఇంతే ముందుకు వచ్చేసినట్లయితే ఇది మొత్తం మనకి కిచెన్ ఏరియా అయితే వస్తుందండి ఏడు అడుగుల రెండు వెడల్పు తోటి పదిహేను అడుగుల ఎనిమిది అంగులాల తోటి మనకి ఇక్కడ కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి మీరు పూజా గది కావాలి అనుకున్నట్లయితే ఇందులోని మూడు అడుగులు పొడవుతో నాలుగు అడుగులు వెడలతోటి ఒక పూజా గది అనేది మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పూజా గది వద్దు అనుకున్నట్లయితే ఈ బయట కిటికీ ఉంది కదా ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో మీరు పూజా గది ఒక షెల్ఫ్ అనేది అండి ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు అప్పుడు మొత్తం కలిపి మనకి కిచెన్ అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది కిచెన్ పక్కనే చూసుకుంటే ఇది మనకి మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఈ మెయిన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి పది అడుగులు వెడల్పు ఉంటుందండి పదిహేను అడుగుల ఎనిమిది అంగులు పొడవు అయితే ఉంటుంది ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఐదు అడుగులు తోటి ఆరు అడుగులు వెడల్పు తోటి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చాం అలాగే ఈ బెడ్రూమ్ కి ఎదురుగా మనం చూసుకున్నట్లయితే మీరు డోర్ పొజిషన్ అనేది ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ హాల్లో మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఈ ఎంట్రన్స్ లో ఈ హాల్లో ఇక్కడ కూడా మనం మెయిన్ డోర్ అనేది పెట్టుకోవచ్చు రెండో బెడ్రూమ్ అనమాట ఓకేనా ఇది మనకి రెండో బెడ్రూమ్ వస్తుందండి పది అడుగులు వెడల్పు ఉంటుంది పన్నెండు అడుగులు పొడవు అయితే ఉంటుంది రెండో బెడ్రూమ్ అనేది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చామండి ఐదు అడుగులు పొడవు తోటి ఆరు అడుగుల తోటి సేమ్ సైజ్ లో అయితే ఇక్కడ బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది పోతే మనకి ఇది వచ్చి మూడో బెడ్రూమ్ అయితే వస్తుందండి ఈ మూడో బెడ్రూమ్ కూడా మనకి పది అడుగులు వెడల్పు అయితే ఉంటుంది అలాగే పన్నెండు అడుగులు పొడవైతే మనకి ఈ మూడో బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ మూడో బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఇక్కడ మీకు ఒక డోర్ అయితే కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో మార్చేసింది ఇది డోర్ అండి ఈ డోర్ తీసుకొని మనం బయటకు వచ్చినట్లయితే ఈ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ అనేది మనం కన్స్ట్రక్షన్ అండి కామన్ బాత్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే ఈ డోర్ ఇక్కడ మనకి కన్వీనియం గా ఉంటుందండి డోర్ డిజైన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది బయట పక్క టోటల్ గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు రెండు ఇంటూ అరవై నార్త్ ఫేస్ హౌస్ ప్లాన్ ఇప్పుడు ఈ ప్లాన్కి ఎన్ని డోర్లు వచ్చినాయి ఎన్ని విండోస్ వచ్చినాయి విధంగా ఈ ప్లాన్ ప్రకారం మనం ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకుందాం ముందుగా డోర్స్ చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ బయట ఒకటి తొమ్మిది టోటల్గా తొమ్మిది డోర్లు అయితే వచ్చినాయండి మనం కిచెన్లో డోర్ అయితే పెట్టుకో ఓపెన్ డోర్ పెట్టుకుంటాం కాబట్టి టోటల్గా ఎనిమిది డోర్లు అయితే తీసుకుందామండి అలాగే విండోస్ చూసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది టోటల్గా తొమ్మిది విండోస్ అయితే వచ్చినాయి అండి వచ్చి ఇందులో వెంటిలేషన్ అయితే ఉంటాయి టోటల్గా తొమ్మిది అనమాట ఇప్పుడు అరమరలతో కలుపుకుంటే మనం శాలరీ వైజ్గా సరిపోయేటట్లు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చండి అలాగే దీని కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ మీరు ఇదే ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా సరే లేకపోతే వేరే ప్లాన్ ప్రకారం మీరు ఇదే మెజర్మెంట్స్ తోటి ఇల్లు కట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేట్లను బట్టి ఇరవై లక్షల దాకా అయితే మీకు ఖర్చు అయితే అయ్యే అవకాశం ఉంటుందండి టోటల్ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటానికి ఇరవై లక్షల బడ్జెట్ అయితే అవుతుందన్నమాట సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట Thank you for watching guys.